నమస్తే అండి. మీ పేరు? వెంకటేష్ అండి. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం పనేనండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? బాగోలేదండి ఆయన పరిపాలన. అదేంటండి, రాష్ట్రంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు, మీరేం బాగాలేదంటారు? అమ్మ ఒడి వేస్తున్నాడండి పిల్లలకి. అమ్మ ఒడి గురించి పిల్లలకి 15,000 రూపాయలు వేస్తున్నాడు. 15,000 రూపాయలు వేసి నిత్యావసర ఖర్చులు రేట్లు పెంచాడు. రేట్లు పెంచడం వల్ల మాలాంటి కూలి పని చేసుకునే వాళ్ళు బతకలేకపోతున్నారండి. ఇప్పుడు రేట్లు కాస్త పెరుగుతాయి, దానికే మీరు బాగాలేదని అవుతారు? ఇది నూనె ప్యాకెట్ ఇదివరకు పరిపాలన అప్పుడు 100 రూపాయలు ఉందండి, 100 రూపాయలు 90 రూపాయలు. ఇప్పుడు ఏకంగా 120 రూపాయలు చేశాడండి. గ్యాస్ బండ్ అండి, గ్యాస్ బండ్ 600 ఉండేది, 600 కాడి నుంచి ఇవాళ 1200 చేశాడండి. నిత్యావసర సరుకులు బాగా పెరిగినాయి, సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఉన్నాడు అంటారు? అవునండి. మీ రైతు వారి మీ పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అసలు బాగోలేదండి. రైతు వారికి అయితే ఈరోజు మేము కష్టపడి నిత్యావసర సరుకులకే సరిపోతున్నాయండి. అంటే మీకు సొంత పొలం ఉందా? ఉందండి. అయినా కానీ నేను కూలికి వెళ్ళాల్సి వస్తుందండి ఈ రోజున. వ్యవసాయం చేయట్లా? వ్యవసాయం చేస్తా ఎక్కడండి. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మూడు రాజధానులు చేయలేడండి, ఉన్న రాజధానిని పూర్తి చేయలేకపోయాడు. ఇంకా మూడు ఎక్కడ చేస్తాడండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మీకు ఎలాగ ఉండేది పరిస్థితి? చంద్రబాబు నాయుడు పరిపాలనలో చాలా మంచిగా ఉండేదండి. సామాన్యుడు మాలాంటి సామాన్యుడు బాగా బతకలేదు. ఇప్పుడు ఆయన పరిపాలన ఏం బాగోలేదండి. మద్యం పరిస్థితి ఎలాగ ఉంది? మద్యం పరిస్థితి ఆయన మద్యపానం నిషేధం అని చెప్పేసి మద్యం షాపులు వాళ్ళే చేస్తున్నారండి. అది క్వాలిటీ ఎంతవరకు ఉంది? క్వాలిటీ లేదండి. అవి తాగుతుంటే కడుపులో మంట, వాంతులు, విరేచనాలు అలా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. మీకు కావాల్సిన బ్రాండ్ దొరుకుతుందా? లేదండి. రేటు కూడా విపరీతంగా పెరిగింది. ఇవాళ రేట్లు మళ్ళీ పెంచాడండి. మద్యపాన నిషేధం అన్నవాడు ఇవాళ మళ్ళీ పెంచాడండి. ఓకే. కరెంటు బిల్లు ఎలా వస్తుంది? కరెంటు బిల్లు ఇదివరకే మాకు 2 ఫ్యాన్లు 2 లైట్లు అండి, 150 రూపాయలు 200 వచ్చేదండి, ఇవాళ 700-800 వస్తుందండి. ఎవరు వస్తే బాగుంటుందంట ఈసారి? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందండి, చంద్రబాబు నాయుడే రావాలండి. లోకేష్ గారు పాదయాత్ర ఒకటి చేస్తున్నారు, అది ఎలా ఉందంటారు? లోకేష్ గారి పాదయాత్ర చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? పోసమ్మ అండి. ఏం చేస్తుంటారు? కూలి పనికి వెళ్తామండి. వ్యవసాయ కూలికే. ఊరు? ఏంపాడండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? అన్నీ రేట్లు పెరిగినాయండి, ఏమి కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది. కది మరి పథకాలన్నీ ఇస్తున్నారు కదమ్మా, ఇచ్చినా కష్టపడే వాళ్ళకి ఎంత అండి? రుణమాఫీలు చేస్తానన్నారు, చేశారులేండి డ్వాక్రా మట్టుకి, కానీ అన్నిటికీ రేటు పెరిగినాయండి. సామాన్యులు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. అవునండి. కరెంటు బిల్లు అంతకే ఇప్పటికే అప్పటికే తేడా ఏమైనా? అప్పుడు 500-600 వచ్చేదండి, 2 నెలల మట్టుకి 1500 వచ్చింది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుందండి. అమ్మఒడి అవి పడుతున్నాయి? అమ్మఒడి మాకు పడతలేదండి, పిల్లలు చదువుకుంటలేదండి. మాకు ఇల్లు వచ్చిందా? రాలేదండి. ఏ మేము పెట్టుకోలేదులేండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు బాగుందా బాగాలేదా? బాగా ఉందనుకోవాలండి, బాగోలేదని అనుకోవాలి. అన్నిటికీ రేటు పెరిగినాయండి. మా కష్టపడే వాళ్ళమేమో 250 దేనికి వస్తున్నాయండి, నూనెకే 200 అయిపోతుందండి, నూనె ప్యాకెట్ కేజీ తెచ్చుకుంటే. అది మాకు వారం కూడా రాదు, తినకపోతే మేము చేయలేమండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందంట? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము. అంటే పథకాలన్నీ ఇస్తున్నారు కదమ్మా, మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందేమో. అంటే ఆయన చేసేది చూస్తాం కదండి, ఈ నెల చేశారండి, ఆయన ఎలా చేస్తారో చూస్తే అప్పుడు. అంటే అభివృద్ధి చేయాలంటే ఎవరు రావాలంట? చంద్రబాబు నాయుడు గారే రావాలండి. మరి థ్యాంక్స్. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? పోతురాజు. తప్పుస్తానండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఏ ఊరు? వేంపాడండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? పరమ చెత్తగా ఉందండి. చెత్త అంటే? మా ఊళ్ళో ఒక రోడ్డు కూడా లేదండి, కాలు కట్టడం వెళ్ళినట్టు మా ఊరికి మాట్టం కూడా వస్తుందండి. ఒక రోడ్డు లేదు, ఏమి లేదండి, అసలు చాలా దారుణంగా ఉందండి. అభివృద్ధి అనేది ఒక డ్రైనేజీ లేదండి మా ఊరికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అభివృద్ధి, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమం రెండు బాగా జరుగుతున్నాయి, రైతు కూడా చాలా ఆనందంగా ఉంటున్నాడు, ప్రతి పేదవాడు సంతోషంగా ఉన్నాడని చెప్తున్నారు. ఎలా ఉంటారండి? 1 మందికి 2,000 అవుతుందండి. ఎలా ఉంటారండి? ఆనందంగా ఉంటారు. రోడ్డు అంతా ఆధార్ నుంచి ఇదానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా
వాటర్ వచ్చేస్తుందండి, ఒక డ్రైనేజీ లేదండి, ఏమీ లేదండి మా ఊరికి, అసలు ఒక బస్ ఫెసిలిటీ కూడా లేదండి మా ఊరికి అండి. సామాన్య ప్రజలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాలాంటి వాళ్ళు ఉన్నారండి, మేము బస్సు బండి బండి వేసుకుని వెళ్ళిపోతామండి. ఇప్పుడు ముసలివాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎలా వెళ్తారండి? ఒక ఆటో కూడా లేదండి మా ఊరు, ఇటు తడుకులు కూడా ఏం పడి రోడ్డు, అసలు రోడ్డే లేదండి. చాలా అధ్వానంగా ఉందండి, వచ్చినప్పుడు మేము ఏం చేస్తామన్నారండి? ఏం లేదండి. అంటే పథకాలన్నీ ఇస్తున్నారు కదండి. ఏం పథకాలు ఇస్తున్నారండి? అమ్మఒడి అని వేస్తున్నారు, 45 సంవత్సరాలకి 18,000 వేస్తున్నారు. అమ్మఒడి వేస్తున్నారండి, ఇవన్నీ ఇంటి పని పంపు పని ఇవన్నీ పెంచేస్తున్నారు కదండి. అన్నిసర సరుకులు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు ప్రతి 50 రూపాయలు 100 అయిందండి, 100 200 అయిందండి. అన్నీ నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయండి. ఇప్పుడు మీరు రైతు అని అంటున్నారు కదా, మీకు ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు? ఫ్రీ కరెంట్ ఇస్తున్నారండి, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మోటార్లకు మీటర్ల పెడుతున్నారండి, దానివల్ల మాకు ఇబ్బంది పడతాం కదండి బాగా. మోటార్ మీటర్ పెట్టడం వల్ల వచ్చేదే అంత తగుమాత్రంగా ఉందండి, అవి వచ్చే కరెంటు బిల్లు కట్టించేసుకుంటారండి, సరిపోదు కదండి. ఇంకేముంటుందండి? ఇప్పుడు మీకు సబ్సిడీలు, విత్తనాలు సబ్సిడీలు రావడం, ఎరువులన్నీ, ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ వస్తున్నాయి. ఇరిగేషన్ ఎక్కడ ఉందండి? 4 సంవత్సరాలు తన డ్రిప్ ఇరిగేషన్ తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారండి సబ్సిడీ మీద. ఇప్పుడు ఎక్కడుందండి? ఎవరన్నా ఒక అడగను తీసుకున్నారేమో, అసలు డ్రిప్ ఇరిగేషన్ ఏమి లేదండి, అసలు ఓనే కొనుక్కోవడానండి. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, అవి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? మాకేం ఉపయోగపడమండి అసలు, అవి మా గ్రామంలో లేదండి. మేమంతా ప్రైవేట్గా మార్కెట్ అండి, ప్రైవేట్ మార్కెట్ కమ్ముకొని వాళ్ళ దగ్గర వాళ్ళ చుట్టూరు కాళ్ళు ఎరిపోయేలాగా తిరగడం అండి, తీసుకోవడం అండి. ఈ ప్రభుత్వం రైతు వారిగా ఎంతవరకు సక్సెస్ అయిందంటారు? రైతు వారి సక్సెస్ అవ్వలేదండి, ఇది రైతు వారి సక్సెస్ అవ్వలే. రైతు భరోసా 13,000 అన్నారండి, 13,500 అన్నదానికి ఆ మోడీ వచ్చే ఆటలతో లెక్కేసుకుని వీళ్ళు ఒక ఇల్లు నాలుగు దానికి ఒక 4,000 యాడ్ చేస్తున్నారండి, యాడ్ చేసి మేము ఇస్తామని చెప్తున్నారండి. ఇప్పుడు అదండి పరిస్థితి. రాష్ట్రంలో 3 రాజధానుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అసలు ఒకదానికి అయితే ఒక పెళ్లి చేసుకున్న దానికి పోలేకపోతే 3 చేసుకుని ఏం చేస్తామండి, అది పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? నా చంద్రబాబు నాయుడు అండి. సబ్జెక్టు ఉన్న ఆయన కదా, లీడర్ అండి ఆయన, అదని పరిస్థితి. ఇప్పుడు నారా లోకేష్ గారి పాదయాత్ర జరుగుతుంది, అది ఏ విధంగా జరుగుతుంది అంటారు? బాగా జనం బాగా వస్తున్నారు కదండి, బాగుందండి, ఆయన గ్రాఫ్ బాగా పెరిగింది. ఇప్పుడు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారును జనసేన కలిపి పార్టీని మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తారంటారా? స్థాపిస్తారండి, 100% స్థాపిస్తారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 వస్తాయంటున్నారు, అలా అనుకుంటారండి? వాళ్ళు కొన్ని రూపాయలు ఉంటాయి కదండి, అంతేం ఉండదండి, 170 కదండి, 170 కూడా రావండి. ఓకే, థ్యాంక్ యూ సార్.